మెగా ఫ్యామిలీ నుండి హీరోలు చాలా మంది వచ్చారు, కానీ హీరోయిన్ అంటే ఒక్క నిహారిక మాత్రమే అని చెప్పాలి. సూర్యకాంతం సినిమా తర్వాత సినిమాలో కనిపించడం మానేసింది. ప్రేమ, పెళ్లి, విడాకుల ఇష్యూతో గత 5 ఏళ్లుగా సినిమాకు దూరంగానే ఉన్న నిహారిక మళ్ళీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతోంది. తన తండ్రి నాగబాబు రామ్ చరణ్ హీరోగా నిర్మించిన ఆరెంజ్ సినిమా ఫ్లాప్ కావడంతో అప్పట్లో డిప్రెషన్ కి గురయ్యారు. అంతేకాదు ఆత్మహత్యకు కూడా సిద్ధపడ్డారనే వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి. అయినా కూడా గోడకు కొట్టిన బంతిలాగా మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు. ఆ దెబ్బతోనే డబ్బుని ఆదా చేయడం ఎలాగో తెలుసుకున్నారని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా చేతికి లోతు ఎక్కువ, వచ్చిన డబ్బు వచ్చినట్లే వెళ్ళిపోతుంది, కానీ మా నాన్న మాత్రం చాలా బాగా సేవ్ చేస్తారు. లైఫ్ లో అంత కుంగిపోయిన తర్వాత కూడా అంత పాజిటివిటీతో మళ్ళీ పైకి రావడం మా నాన్ననే చూశాను. లైఫ్ లో అంత కసితో మళ్ళీ లేచారు నిలిచారు అంటూ చెప్పింది. తన చేతికి లోతు ఎక్కువని, అందుకే తాను యాంకర్ గా చేసినా సినిమాలు చేసినా నాన్న జాగ్రత్త చేస్తారు కాబట్టి తన సంపాదన నాన్న నాగబాబుకు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంత ఆదా చేస్తున్నానంటూ డబ్బుల విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో తన అభిప్రాయాలను మీడియాతో పంచుకుంది.